చంద్రబాబును నమ్మడం అంటే పులి నోట్లో తల పెట్టడమేనని అన్నారు సీఎం జగన్. బాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపడమేనని ఎద్దేవా చేశారు. కుట్రలు కుతంత్రాలతో చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు సీఎం జగన్. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తుకొస్తుందా అని ప్రశ్నించారు. పులి నోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. బాబును నమ్మటము అనంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. బాబును నమ్మటము అనంటే వదల బొమ్మాలి వదల అంటూ మరి ప్రతి పేదవాడి ఇంటికి వచ్చి తలుపు తట్టి రక్తం తాగేందుకు వచ్చే ఆ పసుపు పతిని ఇంటికి పిలవడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. మరో వంక చంద్రబాబును చూడమని కోరుతా ఉన్నా, మరో వంక కూటమిని చూడమని అడుగు కోరుతా ఉన్నా, మరో వంక మోసాలు అబద్ధాలు కుట్రలు వెన్నుపోట్లు పొత్తులు మేనేజ్మెంట్లు వీటిని నమ్ముకొని ఈరోజు చంద్రబాబు రాజకీయం చేస్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు మీ బిడ్డ పేరు చెబితే మీకు నేను ఇంతకు ముందు చెప్పిన ఇన్ని పథకాలు గుర్తుకొస్తాయి, ఇన్ని వ్యవస్థలు గుర్తుకొస్తాయి. మరి నేను ఇక్కడే నిలబడి అడుగుతా ఉన్నాను, మరి 14 ఏళ్లు ముఖ్యమంత్రి చేశాడు అని చెప్పుకుంటా ఉన్నా ఈ చంద్రబాబు నాయుడిని అడుగుతా ఉన్నాను, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశాను అని చెప్పుకుంటా ఉన్నా ఈ చంద్రబాబును అడుగుతా ఉన్నాను, నేరుగా నా ప్రజలను అడుగుతా ఉన్నాను, పేదలను అడుగుతా ఉన్నాను. 14 ఏళ్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు పేరు చెబితే మీకు కనీసం ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను నేను ఈరోజు ఈ సందర్భంగా. నాకు వీరిలా జెండాల పొత్తులు లేవు, నాకు ఉన్న పొత్తు మంచి చేసిన ప్రజలతో, నాకున్న నమ్మకం ఆ దేవుడి దయ మీద. నా మేనిఫెస్టోను 99% అమలు చేసి మేనిఫెస్టోను ఒక బైబిల్గా, మేనిఫెస్టోను ఒక ఖురాన్గా, మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా మంచి చేసి ఆ మంచి చేసిన తర్వాతనే మీ బిడ్డ మీ దగ్గరికి వచ్చి మీ దీవెనలు మీ ఆశీస్సులు కోరుతా ఉన్నాడు. ఈవేళ ఇప్పుడు మళ్ళీ ఇదే ముగ్గురు మళ్ళీ కూటమిగా ఏర్పడి మళ్ళీ ఇదే ముగ్గురు మోసం చేసేందుకు ఈరోజు సూపర్ 6 అంటా ఉన్నారు, సూపర్ 7 అంటా ఉన్నారు, ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నారు, ఇంటింటికి బెంచ్ కారు కోరిస్తామంటున్నారు. మరి నమ్మచ్చా అని అడుగుతా ఉన్నా నేను.